ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీష్. ఈ వీడియోలో హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోరింటాకు, వేపాకు, ఉల్లిపాయలు, అలాగే కలబంద, కరివేపాకు, మందారాకు, అలాగే మెంతులు. నేను ఆయిల్ వచ్చి ఊరి నుంచి తెప్పించుకున్నానండి. గానుగుల్లో అమ్ముతారు కదా, ఆయిల్ తెప్పించుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను, అది బాండి పెట్టుకున్నాను. దాంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు మా మదర్ ప్రిపేర్ చేసిస్తారు. ఈసారి నాకు ఇంటి దగ్గరలో అవైలబుల్గా ఉన్నవన్నీ తీసుకొని నేనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. ఊర్లలో అయితే గుంటగరిటాకు కూడా దొరికేది, నాకు ఇప్పుడు అది దొరకలేదు. గుంటగరిటాకు కూడా దొరికితే కనుక అది కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ యాడ్ చేశాను. నేనైతే గోరింటాకు కొంచెం డ్రైడ్ అయ్యేలాగా చేసుకున్నానండి. ఒక 2 డేస్ ముందే తెచ్చుకొని అలాగ ఇంట్లోనే ఒక నీడ పట్టునే ఆరబెట్టాను. తర్వాత కలబంద కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అన్నమాట. కరివేపాకు కూడా అంతేనండి, నేను కొంచెం డ్రై చేశాను, ఇంట్లోనే ఒక చోట ఆరబెట్టుకున్నాను ఒక 2 డేస్. తర్వాత యాడ్ చేసుకున్నాను అన్నమాట. దీంట్లోకి గోరింటాకు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనము వేపాకు. వేపాకు అయితే నేను ఫ్రెష్ది యాడ్ చేశానండి. ఫ్రెష్గా ఇంటి పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టు దూసుకొని యాడ్ చేశాను. మందార ఆకులు కూడా తెచ్చుకున్నాను, అవి కూడా యాడ్ చేశాను. వీటిలోకి ఇంకా లాస్ట్గా మెంతులు యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ మెంతులు ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయండి. చాలా మంచిగా మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా కొంచెం డాండ్రఫ్ అవి కూడా ఉన్నా సరే తగ్గుతుంది అన్నమాట. ఇచింగ్ అదంతా కూడా రెడ్యూస్ అవుతుంది, బికాజ్ నీమ్ యాడ్ చేస్తున్నాము కాబట్టి. ఇట్లాగా లో ఫ్లేమ్లోనే మనము మూత పెట్టుకొని కొంచెం ఒక 5-10 మినిట్స్ మరిగించాలండి. మరీ మాడిపోయేంత వరకు మనం మరిగించకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మనకు అర్థమవుతుంది ఆయిల్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ దగ్గర నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. వీలైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ టిప్ అయితే మీకు నచ్చినట్లయితే కనుక, ఈ హెయిర్ ఫాల్ ఆయిల్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతవరకు ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీష్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది కూడా వేస్ట్ చేయనండి. ఓవర్ నైట్ మెంతలు నానబెట్టుకొని అది కూడా మిక్సీ వేసుకుంటాను. అప్పుడు ఈ లీవ్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటాను. థ్యాంక్స్.